హాయ్ అండి, నేను మీ బర్రెలక్క. సో ఈరోజు మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ ఎన్నికల్లో నాకు తెలిసినటువంటి ఒక అన్న నిలబడుతున్నాడు. ఎక్కడి నుంచి అనుకుంటున్నారా, నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు. సో మీరందరూ అన్నకి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. నా ప్రచారానికి వచ్చిన ఏపీ ప్రజలందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటి అంటే, నా ప్రచారానికి చాలామంది నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నన్ను ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా అన్నను కూడా ఆదరించండి. అన్న ఏ పార్టీ నుంచి నిలబడట్లేదు, ఇండిపెండెంట్గా నిలబడుతున్నాడు. మీకు అందరికి తెలుసు కదా, నేను కొల్లాపూర్ నియోజకవర్గంకి వెళ్ళి ఏ విధంగా నిలబడ్డా, ఇండిపెండెంట్గానే కదా. సో అన్న కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నిలబడుతున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరూ ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేసిరో, ఏ విధంగా అయితే నేను చేసే పోరాటంలో పాలు పంచుకున్నారో, అదేవిధంగా అన్నకు కూడా మీరు సపోర్ట్ చేయండి. అన్న ప్రచారంలో కూడా మీరు పాల్గొనండి. నేను ఓడిపోవచ్చు, అయినా కానీ మీ మనసులో గెలుచుకున్నా కదా, అన్నను మాత్రం ఓడగొట్టకండి. 100% గెలిచేలా మీ అందరూ ప్రయత్నించండి. సో ఇప్పుడు అన్న మాట్లాడతాడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. అలాగే మేము ఇక్కడ హైదరాబాద్లో ఒక స్టడీ హాల్ పెట్టి అక్కడ మా స్టూడెంట్గా బర్రెలక్క శిరీష గారు మా స్టడీ హాల్లో చదువుకున్నట్టు అమ్మాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నేను నెల్లూరు సిటీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. అలాగే మేము హైదరాబాద్లో ఒక స్టడీ హాల్ నడిపాము. ఆ నడిపిన స్టడీ హాల్లో బర్రెలక్క శిరీష గారు మా స్టడీ హాల్లో చదువుకున్న ఒక స్టూడెంటు, ఆమె ఈ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. అలాగే ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా అందరూ నామినేట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నెల్లూరు నగర ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. చిన్న తప్పు ఏంటి అని అంటే, సో డబ్బు చూసి ఓటు వేయడం. కానీ ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి డబ్బు కాదు చూసి వేయాల్సింది ఓటు, మంచి మనస్తత్వం అనమాట. సో నేను 1.5 ఇయర్ దగ్గర అన్న వాళ్ళ స్టడీ హాల్లోనే చదువుకున్నా. ఏ ఒక్క రోజు కూడా డబ్బుల ఫీజు విషయంలో కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అన్న ఇది అంటే ఒక్కొక్క నెల వదిలేసిన రోజులు ఉన్నాయి, ఒక 20 డేస్ అట్లా లేట్ అయ్యి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు అన్న అర్థం చేసుకున్నాడు. నేను ఏదో వీడియో ముందు ఇట్లా చెప్తుంది కదా అనేసి కాదు, అన్న మనస్తత్వం కూడా చాలా మంచిది. సో మంచి మనసున్న మా అన్నను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెల్లూరు సిటీ ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. మా అన్నకి మీరందరూ సపోర్ట్ చేయండి. మాలాంటి నిరుద్యోగులను కూడా అసెంబ్లీకి పార్లమెంటుకు పంపే విధంగా మాకు సపోర్ట్ చేయండి. మేము లేక ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇట్లా వచ్చి చాలా వరకు రాజకీయంలోకి రావడానికి ఎవరు ఇష్టపడరు. మేము వస్తున్నాం, మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం. సో ఏపీలో కూడా చాలామంది చెప్పారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వేస్తున్నామని చెప్పేసి. సో అన్న నెల్లూరు సిటీ నుంచి, మళ్ళీ చెప్తున్నా, నెల్లూరు సిటీ నుంచి వేస్తున్నాడు. సో మీ అందరు ఆశీర్వాదాలు అన్నకి ఇవ్వండి, అలాగే మీ అమూల్యమైన ఓటు కూడా అన్నకి ఓటేసి గెలిపించండి. సో సింబల్ రాగానే నేను మళ్ళీ అనౌన్స్ చేస్తుంటా, అన్న అప్డేట్స్ ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ ఛానల్లో పెడతా. ఇంకా ఎవ్వరు నిలబడ్డా కానీ ఏపీ నుంచి, సో నేను 100% సపోర్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు సిటీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను అన్న చెప్పగానే శిరీష గారు నాకు 20,000 పాంప్లెట్స్, ఒక 30 టీషర్ట్స్ స్పాన్సర్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.